కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 32వ సంచికలో ఈ వారం స్ఫూర్తి, ఈ వారం వ్యక్తి. మనం ఒక 100-130 సంవత్సరాల వెనక్కి వెళదామండి ఈ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి. ఒకసారి భారతదేశ చరిత్రని చూసుకుంటే 20వ శతాబ్దం మొదట్లో, అంటే 1900 నుంచి 1950 ఆ 50 సంవత్సరాలు చూసుకుంటే, మొదటి అర్ధ భాగం 20వ శతాబ్దంలోని మొదటి అర్ధ భాగంలో భారతదేశంలో చాలా పరిణామాలు జరిగాయి అన్ని రంగాల్లోనూ. ఒకవైపు జాతీయ ఉద్యమం, అలాగే స్వాతంత్ర్యం కోసం పోరాటం, సాంఘిక సంస్కరణలు, మూఢాచారాలను ఎదిరించేటటువంటివి, భాషాపరమైన ఉద్యమాలు ఎన్నో జరిగినాయి ఆ 50 సంవత్సరాల్లో. దాదాపుగా భారతదేశం రకరకాల ఉద్యమాల సంపుటి అని చెప్పుకోవచ్చండి. ఈ ఉద్యమాలు నిర్వహించాలంటే మరి నాయకులు ఉండాలి, దానికి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు ఉండాలి కదా. ఆ ఇన్ని ఉద్యమాల నేపథ్యంలో ఎంతోమంది మహానుభావులు తమదైన చరిత్రను సృష్టించారు. వాళ్ళు రకరకాల రంగాల్లో వేసినటువంటి పునాదుల మూలంగానే భారతదేశంలో వివిధ రంగాల్లో తర్వాత అభివృద్ధి చెందింది. వాళ్ళు వేసినటువంటి ప్రభావం స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటికీ కూడా చాలా కనిపిస్తూ ఉంది. అలా ఆ రోజుల్లో రకరకాల ఉద్యమాల్లోనూని మహానుభావుల్లో నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకుని ఈరోజు స్ఫూర్తిగా మాట్లాడుకుందామండి. కొన్ని కొన్ని ఉద్యమాలను చూసుకుంటే, ఉదాహరణకి భాష, సాహిత్యం ఇటువైపు చూసుకుంటే గురజాడ గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు, కందుకూరి వీరేశలింగం గారు, శ్రీశ్రీ గారు, చలం గారు, వీళ్ళందరూ కూడా ఉద్యమకారులు అని చెప్పుకోవచ్చు. అట్లాగే సాంఘిక సంస్కరణలు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, మళ్ళా కందుకూరి వీరేశలింగం గారు, వీళ్ళందరూ కూడా రకరకాల సాంఘిక సంస్కరణలకి వాళ్ళు ముందుబాట వేశారు. రాజకీయంగా చూసుకుంటే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు చేసిన త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం కానీ, భారతదేశంలో స్వాతంత్ర్యం తర్వాత వచ్చినటువంటి పురోభివృద్ధికి మూలం కానీ వీళ్ళందరూ వేసిన పునాదులు. ఈ రాజకీయాల్లో పాల్గొన్నటువంటి రాజకీయ నాయకులను చూస్తే చాలామంది తమ జీవితాలని, కుటుంబాలని, తమ ఆస్తుల్ని అన్నిటికీ కూడా స్వాతంత్ర్యోద్యమానికి అర్పణ చేసిన వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అయితే ఒకవైపు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూ ఆంధ్రులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క బహుముఖ అభివృద్ధి కోసం రకరకాల ప్రణాళికలను రచించినటువంటి ఒక మహానుభావుడి గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. ఈయనలోని ప్రత్యేకత ఏమిటంటే, ఈయన రాజకీయాలకి మాత్రమే పరిమితం కాలేదు, రాజకీయాల్లో చాలా ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాకుండా ఆయన ఒక సంఘ సంస్కర్తగా, రచయితగా, ముఖ్యంగా ఆర్థిక శాస్త్రవేత్తగా, రాబోయే దశాబ్దాలను ముందుగానే ఊహించగలిగిన ద్రష్టగా, వీటన్నీ చేయాలంటే కనుక ఆయనకు ఒక విలక్షణమైన వ్యక్తిత్వం ఉండి ఉండాలి కదా, అవన్నీ ఉన్నాయండి ఆయనకి. అలాంటి వ్యక్తి గురించి ఈనాటి స్ఫూర్తిలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈయన ఇన్ని బహుముఖాలుగా తన సేవలను అందించడానికి, తనదైన ముద్ర వేయడానికి వీటన్నిటి ఊహించగలిగి ఉండాలి ముందుగా, ఇన్ని ప్రణాళికలు చేయొచ్చు అనేది. అట్లా ఒకే సమయంలో పలు రంగాల్లో కృషి చేసి అన్నింట్లోనూ కూడా ఆయన చేసినటువంటి కృషి ఈరోజు కూడా కనిపిస్తూ ఉంది. నిజానికి ఆయన ప్రాథమికంగా వైద్యుడు, ఆయన డాక్టర్గా ప్రాక్టీస్ చేశారు 10 సంవత్సరాల పాటు. అద్భుతమైన పేరు తెచ్చుకున్నటువంటి ఆ డాక్టర్ గారు హఠాత్తుగా ఉన్నటువంటి స్వాతంత్ర్యోద్యమంలోకి దూకి, కేవలం స్వాతంత్ర్యోద్యమానికే పరిమితం కాకుండా ఆంధ్రులు బహుముఖాలుగా వాళ్ళు పురోభివృద్ధి చెందాలి అంటే రకరకాల రంగాల్లో వాళ్ళకి అవకాశాలు ఉండాలి. బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ సౌకర్యాలే కాకుండా మనంతట మనం స్వావలంబనతోటి కొన్ని కొన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఆయన ఒక కాలేజీ ప్రారంభించడానికి పునాదులు వేశారు. ఇదంతా 100 సంవత్సరాల క్రిందటండి. అలాగే ఎవరూ ఊహించని రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యపు కోరల్లో ఉన్నటువంటి భారతదేశంలో, ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఒక బ్యాంకుని మొదలుపెట్టారు ఆయన. ఇలా సహకార ఉద్యమం ఉండి మన ప్రజలందరూ కలిసి సహకారంతో ఈ డబ్బులన్నీ ఒక చోట పెట్టుకుని వాటిని పెట్టుబడులుగా సమకూర్చుకుంటే తప్ప అభివృద్ధి చెందలేరు అని ఒక బ్యాంకు మొదలుపెట్టారు. ఒకటే కాదు, 2-3 బ్యాంకులు మొదలుపెట్టారు. ఒక బ్యాంకు ఇప్పటికి కూడా ఉంది. అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీ మొదలుపెట్టారండి. ఇవంతా ఆంధ్ర జాతి అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందాలి, అదొక్కటే ఆయన ఆశయం. వ్యాపారాత్మకం అనేది అది రెండవ ఇదండి ఆయనకున్న మొదటి ప్రాధాన్యత.
ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఆంధ్రులందరూ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, వాళ్ళకి సహాయం అందాలి అనేటటువంటి ముందు చూపుతోటి ఆయన అవడానికి ప్రాథమికంగా వైద్యుడైనా ఆర్థిక శాస్త్రంలో ఆయనకున్నటువంటి ప్రావీణ్యత, ఆయనకున్న ముందు చూపు ఇప్పటికి కూడా దాని ప్రభావం కలిగిస్తూ ఉందండి. ఇంకా ఆయన రాజకీయ రంగంలో చూసుకుంటే ఏ స్థాయికి వెళ్ళారంటే, ఎక్కడో ఒక చిన్న పట్టణంలో మొదలైనటువంటి ఆయన కార్యక్రమాలు మహాత్మా గాంధీ గారికి ఆయన్ని కుడి భుజం అనేటటువంటి స్థాయికి తీసుకెళ్ళి, మహాత్మా గాంధీ గారు చేసేటటువంటి పనులు కానీ ఆయన చేపట్టినటువంటి ఉద్యమాలు కానీ ఈయన ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, వాటికి సరైనటువంటి అన్వయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కలిగించడం, వాటిని గ్రంథస్థం చేయడం, అంతేకాకుండా రాజకీయాల్లో ఎంత చురుగ్గా పాల్గొని ఏ స్థాయికి వెళ్ళారంటే నేతాజీ సుభాష్ చంద్రబోసుని ఢీకొట్టి ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసేటటువంటి స్థాయికి వెళ్ళారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఆయన మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. 59లో చనిపోయారండి. 1880 నుంచి 1959 వరకు జీవించి ఉన్న ఆయన ఫోటో మీరు చాలామంది చూసే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఈ విదేశాల్లో ఉన్న బ్రాంచీలకు కానీ ఆంధ్ర బ్యాంకుకి వెళ్ళారండి, ఆంధ్ర బ్యాంకుకి వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద ఆయన ఫోటో కనిపిస్తుంది, పెద్ద పెద్ద మీసాలు, పెద్ద ఆయన. ఆయనే ఆంధ్ర బ్యాంకును మొదలు పెట్టింది. ఎప్పుడూ దాదాపుగా 90 సంవత్సరాల క్రిందట మొదలు పెట్టారండి. ఆయన అవడానికి వైద్యుడు, ఆయన MBBS చదివి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఇవన్నీ ఊహించి ఆయన ఆంధ్ర బ్యాంకుని 1923 ప్రాంతాల్లో ప్రారంభించారు. ఆయన పేరు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఆయన గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. కేవలం బ్యాంకు మొదలు పెట్టడమే కాదు, ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలు పెట్టారు, కోఆపరేటివ్ బ్యాంకులు మొదలు పెట్టారు, పుస్తకాలు రాశారు. ఆయన స్వాతంత్రోద్యమం కోసం, రాజకీయాల కోసం ఆయనకున్నటువంటి ఆయన వృత్తిని వదిలివేశారు. ఆంధ్ర దేశంలో ఆంధ్రుల యొక్క పురోభివృద్ధి కోసం ఎన్నో పునాదులు వేసిన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జీవితం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వీళ్ళందరూనండి ఎక్కడ బయలుదేరారు అనేది చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మనం ఎన్నో ఉండాలి, ఎన్నో ఉన్నత కుటుంబంలో పుట్టాలి, బాగా డబ్బులు ఉండాలి, ఉంటే కానీ సంపాదించలేం, రాజకీయాల్లో వెళ్ళాలంటే ఎంతో వెన్నుదన్నులు, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం కదా. నిజానికి ఇవన్నీ కాదు. ఎక్కడ బయలుదేరిన వాళ్ళైనా సరే గొప్పవాళ్ళు కాగలరు. ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినా సరే పట్టుదల, కృషి ఉంటే కనుక, నిబద్ధత, క్రమశిక్షణ ఇలాంటివన్నీ ఉంటే కనుక జీవితంలో ఏ స్థాయికైనా వెళ్ళగలరు అనేటువంటి విషయాలు పదే పదే రుజువవుతూ ఉంటాయి ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు. అలా ఎంతోమందిని చూశాం. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి పునాదులు కూడా చాలా బలహీనంగా ఉంటాయి. ఎందుకంటే అత్యంత నిరుపేద కుటుంబం నుంచి 9వ తరగతి చదువుకునే వరకు ఆయనకి చొక్కా వేసుకోలేదండి, అంత నిరుపేద ఆయన. కేవలం లాగు కూడా లేదు, ఒక లంగోటా చుట్టుకుని ఆయన స్కూల్కి వెళ్ళేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పటికి కూడా కొన్ని మిలియన్ల బిజినెస్ చేస్తున్న ఆంధ్ర బ్యాంకుకు పునాది వేసింది ఆయన. అలాగే మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల దాన్ని ప్రారంభించడానికి కూడా బీజం వేసిన వాళ్లలో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఒకళ్ళు. ఇంకా చాలా ఉన్నాయండి ఆయన చేసిన పనులు కూడాను. ఆయన ఎలా ఎదిగారు, బాల్యం ఎలా మొదలైంది, ఇలాంటి విశేషాలన్నీ ఈరోజు స్ఫూర్తిలో ఈ వారం వ్యక్తిగా తెలుసుకుందాం. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఎన్ని అద్భుతమైన పనులు చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, ఏం చేసినా ఆయన గురించి ఆయన ఎప్పుడు రాసుకోలేదండి. ఆయన గురించి ఆయన ఎప్పుడు చెప్పుకునేవాడు కూడా కాదు ఎక్కువ. కాకపోతే ఏమిటంటే ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ఆ రోజుల్లో, అంటే ఇదంతా కూడా 80-90 సంవత్సరాల క్రిందటండి, ఆయన ఏం చేసేవాడంటే అది స్కూల్ యానివర్సరీ అవనియండి, లేకపోతే ఏదో సాహితీ సమావేశం అవనియండి, రాజకీయ సమావేశం అవనియండి, అలాంటి మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఎక్కువగా తను ఒకవైపు మాట్లాడడం కంటే కూడా శ్రోతల నుంచి ప్రశ్నలను ఆహ్వానించేవాళ్ళట. మీకేమైనా ప్రశ్నలుంటే అడగండి, సమాధానం చెబుతాను అని. ఆ విధంగా ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రశ్నలు తీసుకుని వాటికి సమాధానాలు చెప్పేవాళ్ళు. ఆ సమాధానాలు చెప్పడమే కాకుండా ఆయన ఆ మీటింగ్ అయిపోయే రాత్రి ఇంటికి వెళ్ళాక వాటన్నింటినీ ఆయన మళ్ళీ కూర్చొని రాసేవాడు. అద్భుతమైన జ్ఞాపక శక్తి అటండి ఆయనకి. ఆయన జ్ఞాపక శక్తికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను తర్వాత. అలా ఆయన రాసినటువంటి ప్రశ్నలు సమాధానాలు మాత్రమే ఆయన గురించి తెలుసుకోవడానికి మనకు ఆధారం. ఈ ప్రశ్నలు సమాధానాలు అన్నింటినీ 1946, అంటే ఇంకా స్వాతంత్రం రాకముందే, ఒక పుస్తకంగా వేశారండి. కరెంట్ హిస్టరీ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే పేరుతోటి
ఒక పుస్తకాన్ని ఇంగ్లీషులో ప్రచురించారు. ఆ పుస్తకం కాలగర్భంలో కలిసిపోయింది ఎక్కడో చాలా తక్కువ మంది దగ్గర, లేకపోతే 4-5 కాపీలు మాత్రమో కలకత్తాలో ఎక్కడో ఉండిపోయింది. అది ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఆయన రాసిన మిగతా పుస్తకాలు లభ్యమయ్యాయి, కానీ ఈ పుస్తకం మాత్రం చాలా అరుదుగా లభ్యమైంది. అలాంటి కరెంట్ హిస్టరీ ఇన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు రాసిన పుస్తకాన్ని కలకత్తా నుంచి అక్కిరాజు రమాపతిరావు గారని చాలా ప్రసిద్ధ సాహితీవేత్త అండి, ప్రస్తుతం బే ఏరియాలో ఉన్నారు, ఆయన ఈ ఆంగ్ల పుస్తకాన్ని సేకరించి అతి కష్టం మీద దాంట్లో నుంచి ఒక 100-112 ప్రశ్నలని జవాబుల్ని తీసుకుని ఒక పుస్తకంగా వేశారు. అది భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ఆత్మకథ అన్నారు. కాకపోతే పూర్తిగా ఆయన ఆత్మకథ ఒక వరుసలో కాకుండా ఇది ప్రశ్నలు సమాధానాలు కాబట్టి ఆయన రకరకాల సందర్భాల్లో తన గురించి చెప్పినటువంటి విశేషాలు ఉన్నాయి. ఇవి ఇదొక్కటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి బాల్యం గురించి కానీ, ఆయన చదువు గురించి కానీ, ఆయన వ్యక్తిత్వం గురించి కానీ, ఆయన ముందు చూపు గురించి కానీ తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు సమాధానాలు మాత్రమే ఆధారం. అక్కిరాజు రమాపతిరావు గారు ఇంకా మిగతా ప్రశ్నలు కూడా మొత్తం కొన్ని వేలు ఉన్నాయండి ఆ ఇంగ్లీష్ పుస్తకంలోను, వాటిని తెలుగు అనువాదం చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు. ఆ చిన్న పుస్తకం మాత్రం 100 ప్రశ్నలు సమాధానాలు ఉన్న దాదాపు 80 పేజీల పుస్తకాన్ని ఆయన క్రిందటి వారం ఆయన దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. దానిలోని విశేషాలు, అలాగే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మరణించిన సందర్భంలో వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వాటి ఆధారంగా ఈనాటి కార్యక్రమాన్ని మీ ముందుకి తీసుకొస్తున్నాను. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గురించి తెలుసుకోవాలంటే ముందుగా వాళ్ళ ఊరు వెళ్ళాలండి. వాళ్ళ ఊరు ఏమిటంటే గుండుగొలను, అది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు దగ్గరలో ఉంది. కాకపోతే ఈయన పుట్టినప్పుడు అంటే 1880లో అది కృష్ణా జిల్లాలో ఉండేది. అప్పటి కృష్ణా జిల్లాలో, ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు దగ్గరలో ఉన్న గుండుగొలను అనే ఊళ్ళో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు 1880 అంటే ఇప్పటికి 134 సంవత్సరాల వెనకాలండి 24 నవంబర్న పుట్టారు ఆయన. వాళ్ళ నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ అమ్మగారి పేరు గంగమ్మ గారు. ఏమాత్రం ఉన్న కుటుంబం ఏం కాదు అది. వాళ్ళ నాన్నగారు ఆ గుండుగొలను అనే ఊళ్ళోనే కరణంగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆయన జీతం ఆ రోజుల్లో 8 రూపాయలు. ఎవరిది? పట్టాభి సీతారామయ్య గారి నాన్నగారిది. పట్టాభి సీతారామయ్య గారు, వాళ్ళ సోదరులు సోదరీమణులు కలిసి మొత్తం 4 ఇద్దరు అక్కయ్యలు, ఒక అన్నయ్య అనుకుంటాను, లేకపోతే ఒక తమ్ముడు అనుకుంటాను, మొత్తానికి 4 ఈయన 3వ సంతానం. పట్టాభి సీతారామయ్య గారి నాన్నగారు పట్టాభి సీతారామయ్య గారికి 5 సంవత్సరాల వయసు ఉండగా మరణించారు. వాళ్ళ అమ్మగారికి 4 పిల్లల్ని పెంచాల్సినటువంటి బాధ్యత. ఈయన ఆ వాళ్ళ ఉన్న ఊళ్ళోనే మొత్తానికి ప్రాథమిక విద్యాభ్యాసం ఏదో పూర్తి చేశారు, ఆ 3వ తరగతి 4వ తరగతి వరకు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు ఈ 4 పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న ఏలూరుకు వెళ్ళారు చదువులు చెప్పిద్దామని. మరి అంత ఏమాత్రం లేని కుటుంబం, 5 సంవత్సరాల వయసుకే వాళ్ళ నాన్నగారు చనిపోయారు అంటే అందరూ మిగతా వాళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని తీసుకుని ఆవిడ ఏలూరు వచ్చి అక్కడ ఉండి చదివించాలంటే మరి స్తోమత కావాలి కదా. అందుకటండి ఈ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి పెదనాన్నగారు సహాయం చేశారట. నెలకి 7.5 రూపాయలు పంపించేవాళ్ళట. బహుశా ఇది 1885 ఆ ప్రాంతాల్లో అయి ఉంటుంది, 1890 ప్రాంతాల్లో అయి ఉంటుందండి. ఆ 7.5 రూపాయలు పంపిస్తే 7.5 రూపాయలతోటి పట్టాభి సీతారామయ్య గారి అమ్మగారు 4 పిల్లల్ని పెట్టుకుని చదివిస్తూ ఉండేవాళ్ళు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని ఇలా ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రేక్షకులు అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏమండి, మీ బాల్యం ఎలా ఉండేది అంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు ఒకటే తెలుసు నాకు, నేను కాలేజీకి వెళ్లే వరకు కూడాను అంతా కూడా ఫ్రీ స్కాలర్గా చదువుతున్నాను, అందరూ నాకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. 9వ తరగతి వరకు కూడా నాకు చొక్కా అంటే ఏంటో తెలీదు, చిన్న లంగోటా ఉండేది, అది నాకు సరైన లాగు కూడా ఉండేది కాదు, ఒక లంగోటా, ఒక రుమాలు, చేతిలో ఏవో కొన్ని నోట్ పుస్తకాలు ఇవి మాత్రం పట్టుకుని స్కూల్కి వెళుతూ ఉండేవాడిని. పొద్దున్నే లేచి దంతధావనం చేసుకునేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు పాఠాలన్నీ నేను బట్టయం వేసుకుంటూ ఉండేవాడిని. అలా ఎండలోనూ వర్షంలోనూ చలిలోనూ ఒంటి మీద చొక్కా లేకుండా స్కూల్కి వెళ్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా నా గురించి చాలా జాలిపడుతూ ఉండేవాళ్ళు. నాకు మాత్రం బాగా చదువుకోవాలి, పైకు రావాలి అనేటటువంటి శ్రమ, దీక్ష అవి మాత్రమే కనిపిస్తూ ఉండేవి. అలాగే
రాత్రిపూట కరెంటు అనేది ఇక మర్చిపోండి, ఇంకా అప్పటికి అసలు ఎక్కడా లేదు. ఆముదం దీపంలో చదువుకుంటూ ఉండేవాడిని. ఇంట్లో గడియారం కూడా ఉండేది కాదు. ఎన్ని గంటలకు పడుకుంటున్నానో ఎన్ని గంటలకు లేస్తున్నానో కూడా నాకు తెలిసేది కాదు. కాకపోతే ఎప్పుడూ చదువులోనే ఉంటుండేవాడిని కాబట్టి సాధారణంగా 8:30-9 గంటలకు పడుకునేవాడినట. ఎవరో మిత్రులు వచ్చి, ఏంట్రా అప్పుడే పడుకున్నామంటే, ఏమైంది అంటే ఇప్పుడు 8:30 కదా అంటే, మా ఇంట్లో గడియారం కూడా లేదు నాకు చూసుకోవడానికి, అందుకని ఎప్పుడు పడుకుంటున్నానో తెలియదు అని చెప్పేవాడిని. అలా పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, అందుకని మిత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఆ పుస్తకాలు చదువుకోవడమో లేకపోతే దాంట్లో నోట్స్ రాసుకోవడమో చేసేవాడిని అని ఆయన సమాధానం చెప్పారండి. అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన చదువుకోవడం మొదలుపెట్టారు. ఏది ఇప్పటి వరకు ఉంటున్నటువంటి ఆంధ్ర బ్యాంకుని స్థాపించిన, ఆంధ్ర జాతీయ కళాశాలని స్థాపకుల్లో ఒకరైనటువంటి భోగరాజు పట్టాభ సీతారామ గారి బాల్యం అంత దయనీయంగా మొదలైంది. అయితే మనం వింటున్నాం కాబట్టి దయనీయం, కానీ అప్పట్లో పోరాడుతున్న ఆయనకి పోరాట పటిమ ఎలాగైనా సరే పెద్దవాడిని అవ్వాలి, బాగా చదువుకోవాలి అన్న దీక్ష మాత్రమే ఆ కుర్రాడి మనసులో ఉన్నాయి. ఇది ఆయన 10-12 సంవత్సరాల వయసులో. ఆ విధంగా అలాంటి పరిస్థితుల్లో ఆయన మెట్రికులేషన్ పాస్ అయ్యారండి. ఏలూరులో ఒక క్రిస్టియన్ కాలేజీలో, క్రిస్టియన్ మిషన్ స్కూల్లో 1894లో, అంటే దాదాపుగా ఆయనకి 14 సంవత్సరాల వయసు ఉండగా ఆయన మెట్రికులేషన్ పాస్ అయ్యారు. ఆయనకటండి 4th ఫారంలో ఉండగా ఎవరో పిల్లలు అంటున్నారట, పక్క పిల్లలు, నేను తర్వాత పెద్దాన్ని అయ్యాక MBCM చదువుతాను అని. అంటే ఇప్పటి MBBS లాంటిదండి అది. ఆయనకేవో మాటలు నచ్చినాయి MBCM అనేది. ఇదేదో వీడు MBCM చదువుతానంటున్నాడు, నేను కూడా ఇది చదివితే బాగుంటుంది అనుకుని అప్పుడు ఆయన నాలుగో ఫారంలో అంటే 9వ తరగతిలో ఉండగా నిర్ణయించుకున్నారు. ఆయనకి ఇంకా MBS అని, MBBS అని, డాక్టర్ అని అలాంటివి కూడా తెలియని రోజుల్లోనే అలా ఆయన మనసులో ముద్ర పడిపోయింది తర్వాత పెద్ద అయ్యాక ఎలాగైనా MBCM చదవాలి అని. ఆయన మొట్టమొదటిసారిగా ఈ మెట్రికులేషన్ చదివేటప్పుడే మొట్టమొదటిసారిగా రైలు ఎక్కి పరీక్షలు రాయడానికని ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్ళారటండి. ఆ వెళ్ళినప్పుడు ఆ రైల్లో కూర్చోవడానికి స్థలం లేక తలుపు దగ్గర కూర్చున్నారట. తలుపు దగ్గర కూర్చుంటే విసురుగా వచ్చి ఆ తలుపు ఈయన కొట్టేసి దాదాపు కింద పడిపోయే పరిస్థితిలో ఎవరో పక్క నుండి లేవదీసి లోపల తీసుకెళ్లారట. ఇలాంటి అనుభవాలతోటి, అత్యంత దుర్భరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతోటి ఆయన మెట్రికులేషన్ పూర్తి చేశారు. మెట్రికులేషన్ పూర్తి చేశాక ఆ తర్వాత కోర్సు FA అనేవాళ్ళండి, అంటే ఇప్పట్లో ఇంటర్మీడియట్ లాంటిది. ఇంటర్మీడియట్ చదవడానికి ఎవరో సహాయం తీసుకుని మొత్తానికి ఆయన బందర్ వెళ్ళారు. అప్పట్లో ఏంటంటే ఈ కాలేజీలు అన్ని ఊళ్ళల్లోనూ లేవు. మళ్ళా ఇదంతా మనం 100 సంవత్సరాల కింద సంగతి అండి. బందర్లో నోబుల్ కాలేజ్ అని ఉండేది ఆ రోజుల్లో, ఇప్పటికి కూడా ఉంది. ఆ నోబుల్ కాలేజీలో ఈయన ఇంటర్మీడియట్ చదవడానికని చేరారు. అక్కడ 2 సంవత్సరాలు FA చదివి అక్కడ కూడా 1st క్లాస్లో పాస్ అయ్యారు. ఆయన అదృష్టం ఏమిటంటే అక్కడ ఆయనకి పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లలో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఒకళ్ళు. ఈయన గురించి కూడా మనం 2 సంవత్సరం మాట్లాడుకున్నాం. రఘుపతి వెంకయ్య గారి అన్నయ్య రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు చక్కటి సంఘ సంస్కర్త. ఆయన ఆ రోజుల్లో యువతరానికి శీలం చాలా ముఖ్యం, వాళ్ళల్లో వాళ్ళ వ్యక్తిత్వం చాలా చక్కగా ఉండాలి, వాళ్ళు కరప్ట్ కాకూడదు అని ఆయన ఎక్కువ కార్యక్రమాలు చేపడుతూ, అలాగే ఆడపిల్లలు ఎక్కువగా చదువుకోవాలని సంఘ సంస్కరణ ఉద్యమాలు చేపట్టారండి. ఆయన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి మాస్టర్గా ఉన్నారు. మరి మంచి గురువు ఉంటేనే కదండి మంచి లక్షణాలు నేర్చుకునేది. ఆ విధంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి లాంటి మాస్టర్ల వల్ల, చదువుకోవడం వల్ల తనలో జాతీయ భావాలు పెంపొందినాయి అని ఆయన ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్పుకున్నారు. మొత్తానికి అక్కడ ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ కూడా 1st క్లాస్లో పాస్ అయ్యారు. ఇలాగ మెట్రికులేషను FA రెండూ కూడా 1st క్లాస్లో పాస్ అవడంతో తర్వాత ఏం చదవాలి, సహజంగానే తర్వాత చదివేది డిగ్రీ కోర్సు BA. BA చదవాలంటే మద్రాసు వెళ్ళాలి. 1898 అంటే 120 సంవత్సరాల క్రిందటండి. మద్రాసు వెళ్ళడానికని ఆయన సింగరాజు సుబ్బారావు పంతులు అనే ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదవాళ్ళకి సహాయం చేస్తుంటే, ఆ ట్రస్ట్లో నుంచి కొన్ని డబ్బులు తీసుకుని మిత్రులు కొంతమంది సహాయం చేస్తే ఆ సహాయం తీసుకుని వాటితోటి ఆయన మద్రాసు వెళ్ళారు. మద్రాసు వెళ్ళి అక్కడ BA చదవడం మొదలుపెట్టారు. ఆ BA చదువుకునేటప్పుడు బాగా డబ్బులుండి వెళ్ళలేదు కదా, ఎవరి సహాయంతోనూ వెళ్ళిన ఆయన. అక్కడేదో ఒక చిన్న మెస్ లాంటిది, స్టూడెంట్ హోమ్ లాంటిది ఉంటే ఆ స్టూడెంట్ హోమ్లో చేరారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఆ రోజుల్లో ఆ స్టూడెంట్ హోమ్లో ఉండగానండి ఆయన ఖర్చులు ఎలా ఉండేవి అనడానికి ఆయన ఒక ఉదాహరణ ఇచ్చారు. 7.08 రూపాయలు నెల రోజులు భోజనానికండి. అద్దె
రూపాయి 13 అణాలు. అప్పట్లో అంటే 16 అణాలు అయితే ఒక రూపాయి అయితే. అలాగే ఆ స్టూడెంట్ హోమ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి జనరల్ ఫండ్ అని ఒకటి పెట్టుకుని వాళ్ళకి కామన్గా కావాల్సినటువంటి ఖర్చులు వాడుకునేవాళ్ళు. దానికోసం 8 అణాలు. మరి రాత్రిపూట చదువుకోవడానికి దీపం కావాలి కదా, దానికోసం కొవ్వొత్తులు 3 అణాలు. ఇలా ఈ ఖర్చులతోటి ఆయన నెలకి 10.5 రూపాయలు ఇంట్లో నుంచి వస్తే దాంట్లో ఇంకో 1.5 రూపాయలు మిగుల్చుకునే వాళ్ళు 9 రూపాయలు ఖర్చు పెట్టి ఇంత జాగ్రత్తగా వాడుకుంటూ ఆయన బిఏ చదివారు. బిఏలో కూడా మళ్ళీ చాలా మంచి మార్కులు వచ్చినాయి. నిజానికి బిఏ అయిపోగానే ఆయన మళ్ళీ ఎంఏ చదవాల్సినటువంటి స్థితి ఉంది. కాకపోతే బిఏ చదివేటప్పుడే ఆయన జీవితంలో ఒక మార్పు సంభవించింది. ఏమిటంటే ఆయనకి వివాహం అయ్యింది. ఎందుకు వివాహం అయింది? కాకినాడలో ఒక ఆయన వాళ్ళ అమ్మాయికి పేద అతన్ని మాత్రమే ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఒట్టు పెట్టుకున్నారట. ఆయన బాగా ఉన్నాయన కాకినాడలో. ఆయన పేదవాళ్ళకి మాత్రమే ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఒక నియమం పెట్టుకుని, ఆయన పేరు గంజాం వెంకటరత్నం పంతులు గారు అని వెతుకుతుంటే ఈయన రాసుకున్నారండి ఆయన పర్సనల్ సమాధానాల్లో, పేదరికంలో నాతో పోటీ పడగలిగే వాళ్ళు ఎవరూ లేరు ఆ రోజుల్లోనూ, అందుకని చెప్పేసి నాకు ఆయన తన అమ్మాయిని ఇస్తానని ముందుకొచ్చారు, ఆ సందర్భంలో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది బిఏలో ఉండగానే అని చెప్పారు. వాళ్ళ భార్య పేరు రాజేశ్వరమ్మ. అలా బిఏలో ఉండగానే కాకినాడలో ధనవంతులైనటువంటి వెంకటరత్నం పంతులు గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇక ఈయన చదువు విషయం అంతా కూడా వాళ్ళ మామగారు చూసుకున్నారు. వాళ్ళ మామగారి సహాయంతో ఆయన బిఏ అయిపోయాక మెడిసిన్లో చేరారు. మద్రాసు మెడికల్ కాలేజీ మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటి బ్యాచ్లో ఆ మెడికల్ చదువుకున్న వాళ్ళలో ఒకరు పట్టాభి సీతారామయ్య గారండి. దాన్ని అప్పట్లో ఎంబీ అండ్ సిఎం అనేవాళ్ళండి, అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ మాస్టర్ ఆఫ్ సర్జరీకి ఇంకేటేదో ఉంది, ఎస్ కాదండి, సి అంటే ఇంకేదో అర్థం ఉంది, దాన్ని చదువుకున్నారు. 1901లో దానిలో చేరారు ఆయన. ఆ విధంగా బిఏ వరకు చాలా కష్టాలు పడ్డారు. ఆ తర్వాత వివాహం అయ్యి వాళ్ళ మామగారి సహాయంతో ఆయన ఇబ్బంది లేకుండా ఎంబీబీఎస్ అప్పట్లో మెడిసిన్ డిగ్రీ చదవగలిగారు. ఆయన ఇంకా వివాహం కావడానికి ముందు, అంటే ఆయన బిఏ చదువుకునేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పారు. ఏమైందంటే బిఏ చదువుకునేటప్పుడట ఈయన కొంత స్కాలర్షిప్ వచ్చేది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారి చుట్టం ఒక అతను వెళ్ళి, అతనికి స్కాలర్షిప్ వేస్తున్నారు నాకెందుకు ఇవ్వరు అని ఎదురు తిరిగాట. అందుకని ఆ బంధువుల కుర్రాన్ని తృప్తిపరచడం కోసమని ఈయనకి స్కాలర్షిప్ తీసేశారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి. ఆ విధంగా ఆయనకి బిఏ మధ్యలో ఉండగా స్కాలర్షిప్ ఆగిపోయేసరికి చదువుకోవడం కూడా కష్టమైంది. సరిగ్గా అదే సమయంలో వివాహం అవడం, మామగారు సహాయం చేయడం, దాంతో ఆయన మెడికల్ డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. మెడికల్ డిగ్రీ పూర్తి చేశాక 1906లో, అంటే అప్పటికి ఆయన వయసు దాదాపుగా 26 సంవత్సరాల వయసులో ఆయన మచిలీపట్నంలో డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అప్పటికే మచిలీపట్నంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి డాక్టర్లు చాలామంది ఉన్నారు. కాకపోతే చాలా తొందరలోనే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు చక్కటి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. అక్కడ 1906 నుంచి 1916 వరకు, అంటే 10 సంవత్సరాల పాటు ఆయన డాక్టర్గా ప్రాక్టీస్ చేశారండి బందర్లో. చాలా పేరు తెచ్చుకున్నారు. కాకపోతే కేవలం డాక్టర్ వృత్తికే పరిమితం కాకుండా 1905 ప్రాంతాల్లో బెంగాలు రాష్ట్రాన్ని విభజించడం అలాంటివేవో జరిగినాయి రాజకీయ వాతావరణం. పైగా మహాత్మా గాంధీ గారు రావడం, ఈ జాతీయ ఉద్యమం, స్వాతంత్రోద్యమం, ఇవన్నీ కూడా వేగం పుంజుకుంటున్న రోజులు. మరి సహజంగానే 25 ఏళ్ళు ఉన్నటువంటి కుర్రవాళ్ళు ఎవరూ కూడా ఈ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి నుంచి తప్పించుకోలేదు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కూడా అలాగే స్వాతంత్రోద్యమంలోకి దూకారు, అంటే వెంటనే దూకలేదు, కాకపోతే ఆయన వీటన్నిటిని గురించి కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఒకవైపు వైద్యుడిగా వృత్తి కొనసాగిస్తూనే ఈ జాతీయోద్యమ భావాల వైపు వెళ్లడంతో ఆయన మరికొంతమంది మిత్రులతో కలిసి కోపల్లె హనుమంతరావు గారు, అలాగే ముట్నూరు కృష్ణారావు గారు వీళ్ళందరూ బందర్లో వీళ్ళతో కలిసి ఆలోచించి, మన ఆంధ్రులకి ఒక కాలేజీ అంటూ ఉండాలి, జాతీయ స్ఫూర్తితోటి జాతీయోద్యమ స్ఫూర్తిని పెంపొందించడానికి మనం రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే యువతనంతటిని మన దగ్గరకు తీసుకురావాలి, అందుకోసం కాలేజీ పెట్టడం ఒకటే మార్గం అని వాళ్ళందరితో ఆలోచించి 1910 ప్రాంతాల్లో బందర్లో ఆంధ్ర జాతీయ కళాశాల అనే నేషనల్ కాలేజ్ అంటారండి, ఆ కాలేజీకి పునాది వేశారు వీళ్ళు ముగ్గురు. వాళ్ళల్లో ఒకరు పట్టాభి సీతారామయ్య గారు.
ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఆ కాలేజీకి సెక్రటరీగా కూడా కొనసాగారు. అంతకు ముందు వరకు నోబుల్ కాలేజీ మాత్రమే ఉంది, ఆ తర్వాత ఈయన నేషనల్ కాలేజీ మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలకి హిందూ కాలేజీని ఇంకో కాలేజీ వచ్చినట్టుందండి, ఆ తర్వాత చాలా అయిపోయినాయి అనుకోండి. ఆ నేషనల్ కాలేజీకి పునాదులు వేసింది డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు. అప్పటికి ఆయన ఇంకా డాక్టర్గానే కొనసాగుతూ ఉన్నారండి. అసలు నిజానికి ఈయనకి ఈ కాంగ్రెస్ అంటేను, స్వాతంత్రోద్యమం అంటేను వీటితోటి పరిచయం ఎప్పుడంటే, ఆయన బిఏ చదువుకునేటప్పుడే మద్రాసులో ఉండగానే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి సమావేశాలకు వెళ్ళడం, వాళ్ళ కార్యక్రమాలు తెలుసుకోవడం ఇలాంటివన్నీ చేశారు. 1913లో అంటే ఈయన ఇంకా డాక్టర్ వృత్తిలో ఉండగానే ఆయనకేమిటంటే, ఈ ఆంధ్రుల గురించి ఏమైనా సరే కార్యక్రమాలు చేయాలి, ఉద్యమాలు చేయాలి, ఆంధ్రులకు ఒక యూనివర్సిటీ అంటూ ఉండాలి అనేటటువంటి కార్యక్రమాలు ఆయన చేపట్టడం మొదలుపెట్టారు. మహాత్మా గాంధీ గారు చేసేటటువంటి ఆయన చేపట్టే కార్యక్రమాలకి వాటికి ఈయన బందర్లో ఉపన్యాసాలు నిర్వహించడం, అలాగే హరికథా రూపంలో వాటిని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు ఆయన. 1916లో ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు అధికారికంగా. అంతవరకు ఆయన డాక్టర్గా ఉంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. 1916లో అధికారికంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాక అప్పుడే ఆయన చేస్తున్నటువంటి వైద్య వృత్తిని వదిలేశారు. వైద్య వృత్తికి ఆయన రిజైన్ చేసేసి ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ రాజకీయాల్లోకి రావడానికి ఒక సంవత్సరం ముందే అంటే 1915 ప్రాంతాల్లో ఆయన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేటటువంటి ఒక బ్యాంకును మొదలుపెట్టారండి. ఆశ్చర్యం ఏంటంటే, ఆయన చదువుకున్నది వైద్య వృత్తి, వెళ్ళాలనుకున్నది రాజకీయాల్లోకి, కానీ ఆయన అనుభవం ఎక్కువగా ఉపయోగపడింది ఆర్థిక రంగంలో. ఆ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఒక దాన్ని మొదలుపెట్టి 6 నెలల పాటు కష్టపడి ఒక 50,000 రూపాయలు ఆ బ్యాంకుకి మూలధనాన్ని సమకూర్చి కోఆపరేటివ్ బ్యాంకుని మొదలుపెట్టారు. 1915లో మొదలుపెట్టాక 1916లో ఆయన పూర్తి స్థాయిగా రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇంకా రాజకీయాల్లోకి వచ్చేశాక ఆయన మొట్టమొదట్లో ఏమిటంటే, స్వాతంత్రోద్యమాన్ని, భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని ఒకసారి గమనిస్తే రకరకాల నాయకులు రకరకాల పద్ధతుల్లో స్వాతంత్ర కోసం ప్రయత్నించారు. కేవలం మహాత్మా గాంధీ గారు ఒక్కరే కాదండి, సుభాష్ చంద్రబోస్ ఒకవైపు, ఇటువైపు అల్లూరి సీతారామరాజు, అలాగే లాల్ బాల్ పాల్ అనేవాళ్ళండి, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర తిలక్, వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఒక పంథాలోనూ, ఇలా రకరకాల పద్ధతుల్లో బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రోద్యమాన్ని ఎలాగా, స్వాతంత్ర్యాన్ని ఎలా సంపాదించాలి అనే దాంట్లో ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. పట్టాభి సీతారామయ్య గారు మొట్టమొదట్లో ఈ లాల్ బాల్ పాల్ వైపు వెళ్ళడం సంభవించింది. కొంచెం తీవ్రవాదుల్లాగా ఉండేవాళ్ళు, అంటే ఈ అహింస ఇలాంటి వాటితోటి కుదరదు, బ్రిటిష్ వాళ్ళని ఎలాగైనా సరే డైరెక్ట్గా ఎదిరిస్తే కానీ మనకి స్వాతంత్రం రాదు అనేటటువంటి గ్రూప్ వైపు ఆకర్షించబడ్డారు పట్టాభి సీతారామయ్య గారు ముందులో. ఆ తర్వాత అనీబిసెంట్ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు. చిట్ట చివరికి ఆయనకు తెలిసింది ఏంటంటే, వీటన్నింటికంటే కూడా గాంధీ గారు చేస్తున్నటువంటి ఉద్యమం మంచిది, గాంధీ గారి ఉద్యమం ద్వారానే తప్పనిసరిగా స్వాతంత్రం వస్తుంది అని నమ్మి ఇన్ని ప్రయోగాల తర్వాత ఆయన మహాత్మా గాంధీ గారి అనుచరుడిగా మారారు. మారి ఇంకా మహాత్మా గాంధీ గారు చేసేటటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ ఆయన చాలా చురుకుగా పాల్గొంటూ ఉండేవాళ్ళు. ఇంకొక వైపున ఆయన ఈ కోఆపరేటివ్ బ్యాంకు పెట్టాక 1915లో, తర్వాత ఆంధ్ర బ్యాంకు 1923లో ఆంధ్ర బ్యాంక్ మొదలు పెట్టారండి. దాంతోపాటుగా ఆయన ఇంకో మరొక రెండు చిన్న బ్యాంకులు, అలాగే కోఆపరేటివ్ సొసైటీలు కూడా 1923 నుంచి 1926 ఆ ప్రాంతాల్లో ఆయన మొదలుపెట్టారు. అలాగే ఈయన స్వాతంత్రోద్యమంలోకి ఎప్పుడైతే సీరియస్గా వెళ్ళారో ఆయన ఒక పత్రిక మొదలుపెట్టారు, జన్మభూమి అనే పత్రికని 1919 నుంచి 1930 వరకు కూడా జన్మభూమి అనేటటువంటి పత్రికను నడిపారు. చూడండి, ఒక వ్యక్తి ఎన్ని పనులు చేశారు, అటువైపు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు, కోఆపరేటివ్ బ్యాంకులు పెట్టారు, కోఆపరేటివ్ సొసైటీలు పెట్టారు, ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టారు, ఇంకొక వైపు ఈ పత్రికా రంగంలోకి వెళ్ళి పత్రికను మొదలు పెట్టారు, పుస్తకాలు కూడా రాస్తూ ఉండేవాళ్ళు. ఇన్ని కార్యక్రమాలు కూడా ఆయన సమాంతరంగా చేస్తూ ఉండేవాళ్ళండి. ఇంకా స్వాతంత్రోద్యమంలో ఆయన పాల్గొన్నటువంటి అనుభవాలని, ఆయన పాల్గొన్నటువంటి సంఘటనల్ని చూడాలంటే చాలా ఉత్తేజపూరితంగా ఉంటాయండి. ఆయన 1930లోనే కృష్ణా జిల్లాలో ఉప్పు సత్యాగ్రహం గాంధీ గారు మొదలుపెట్టినప్పుడు బందర్లో ఉప్పు సత్యాగ్రహం చేసి ఆ వాలంటీర్లందరినీ కూడగట్టుకుని సముద్రం దగ్గరికి వెళ్ళి ఉప్పు తయారు చేయడం మొదలుపెట్టారు. సహజంగానే పోలీసులు అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి కదా, వాటన్నింటికీ కూడా ఆయన భరించి ఉప్పు సత్యాగ్రహాన్ని
మే కాకుండా గాంధీ గారు ఏది చేస్తే ఏ కార్యక్రమం చేపడితే దాన్ని చురుకుగా మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో అమలుపరుస్తూ ఉండేవాడు. సహాయ నిరాకరణం, అలాగే విదేశీ వస్తువులు అమ్మేటటువంటి, విదేశీ దుస్తులు అమ్మేటటువంటి షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ సత్యాగ్రహం చేయడం, ఇలాంటి వాటన్నింటిలో కూడా ఆయన చురుకుగా ఉంటూ ఉండేవాళ్ళు. కొద్ది కాలంలోనే ఆయన చేసేటటువంటి కార్యక్రమాల వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశం అంతా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. మహాత్మా గాంధీ గారికి కూడా తెలిసింది, ఇలా చాలా పట్టుదల గల మనిషి, నిబద్ధత గల మనిషి ఒక ఆయన బందరు నుంచి, బందరు కేంద్రంగా ఆయన కార్యకలాపాలు చేస్తున్నాడని ఆయన తన దగ్గరికి ఆహ్వానించారు. దాదాపుగా 1935 ప్రాంతాల తర్వాత అనుకుంటాను ఆయన మహాత్మా గాంధీకి చాలా దగ్గరి అనుచరుడిగా మారారు. 1936 మహాత్మా గాంధీ గారు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరో అనుకున్నారండి ఏమిటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర రాయాలి, కాంగ్రెస్ పార్టీ చరిత్రని గ్రంథస్థం చేస్తే తప్ప తర్వాతి తరాలకు తెలీదు అని ఆ దాన్ని గ్రంథస్థం చేసేటటువంటి కార్యక్రమాన్ని పట్టాభి సీతారామయ్య గారికి అప్పచెప్పారు. పట్టాభి సీతారామయ్య గారు ఏమిటంటే 1915 నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నప్పుడు చాలా గ్రంథాలని చాలా పేపర్లని ఆయన సేకరించి ఉంచారు. వాటన్నిటినీ ఆయన వాటన్నిటి ఆధారంతో కేవలం 2 నెలల వ్యవధి అండి, 1935 May 1 మొదలుపెట్టి June 29, ఇంకా 2 నెలలు పూర్తి కాకుండా ఒకరోజు ముందుగానే ఆయన 1600 పేజీల పుస్తకం రాశారండి. ఈ 1600 పేజీల పుస్తకం రాయడంలో కూడా ఆయన వేరేదేదో చదివి రాయడం కాదు, ఆయన అంతకుముందు చదివిని గుర్తుపెట్టుకుని రాశారు. పైగా 2 నెలల పాటు పూర్తిగా ఈ పుస్తకం మీదే ఉన్నారా, కాదు, ఆయన రకరకాల కార్యక్రమాలకు, రాజకీయ కార్యక్రమాలు చేస్తూ ఈ పుస్తకం రాసేవాళ్ళు. 1600 పేజీల పుస్తకాన్ని రాయడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటంటే, ఈ న్యూస్ పేపర్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ రాయడం, లేకపోతే ఒకవైపు వాడి పారేసినటువంటి పేపర్లు, ఆయనకు వచ్చేటటువంటి ఉత్తరాలు కవర్లు చించి ఆ కవర్ల వెనకాల, అంత పొదుపుగా ఉండేవాళ్ళండి ఆయన. ఆ విధంగా 2 నెలల్లో 1600 పేజీల పుస్తకాన్ని రాశారు. ఆ తర్వాత చాలా దశాబ్దాల వరకు కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకోవాలి అంటే ఒకే ఒక ఆధారం భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు రాసిన ఆ 1600 పేజీల పుస్తకం అండి. అదొకటే కాదు, తర్వాత రోజుల్లో చాలా పుస్తకాలు రాశారు. ఆ తర్వాత 1938-39 ప్రాంతాల్లో ఈ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు ఈయన సుభాష్ చంద్రబోస్ గారు నిలబడినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా పట్టాభి సీతారామయ్య గారిని మహాత్మా గాంధీ గారు నిలబెట్టారు. కాకపోతే సుభాష్ చంద్రబోస్ గారే గెలిచారు. దాంట్లో ఆయన గెలిచినప్పుడు మహాత్మా గాంధీ అన్నారట, భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోయాడు అంటే నేను ఓడిపోయినట్టు అని. తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు రాజీనామా చేయడం అవన్నీ వేరే కథ అనుకోండి. మొత్తానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు జాతీయ స్థాయిలో అందరికీ తెలియడమే కాకుండా మహాత్మా గాంధీ గారికి కుడి భుజంగా ఉండేవాళ్ళు. అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలో దాదాపుగా 3 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నారండి. జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఖాళీగా లేకుండా సంస్కృత పుస్తకాలు చదవడం, రకరకాలైనటువంటి సాహిత్యాలు చదవడం, ఆయన మళ్ళా వాటన్నిటినీ ఆయన తెలుగులోకి రాసుకోవాలనేటటువంటి ప్రణాళికలు పెట్టుకోవడం, ఇలాంటి పనులన్నీ చేశారు. ఇంత తీవ్రంగా ఆయన రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలో ఆయన ప్రారంభించినటువంటి ప్రణాళికలు, రాజకీయ రంగంలో చురుకుగా ఉండడం, దేశ స్వాతంత్రం కోసం, అలాగే ఆంధ్ర రాష్ట్రం కావాలి అని కూడా ఆయన 1920 ప్రాంతాల్లోనే ఉద్యమం చేసే వాళ్ళకి ఆయన సపోర్ట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేశారండి. ఇన్ని త్యాగాల తర్వాత మొత్తానికి ఎలాగైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, రావడానికి ముందు ఈయన్ని ఒక పార్లమెంటు, ఈ భారతదేశ రాజ్యాంగ చట్టం తయారు చేసేటటువంటి కమిటీలోనో దీనిలో పెట్టారటండి. ఆ తర్వాత ఆయన స్వాతంత్రం వచ్చాక మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. ఆ మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేసినప్పుడు వాళ్ళ అబ్బాయే ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేసేవాళ్ళటండి. పనిచేసినప్పుడు వాళ్ళ అబ్బాయి జీతం ఎంతో తెలుసా? 1 రూపాయి. ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి, ఇప్పటి రాజకీయ నాయకులు అప్పటి రాజకీయ నాయకుల్ని పోల్చుకుంటే ఎంత తేడా ఉంటుందనేది. 1 రూపాయి జీతంతో వాళ్ళ అబ్బాయిని సెక్రటరీగా పెట్టుకున్నారు. ఆయన ఇంకో చాలా విలక్షణమైన వ్యక్తిత్వం ఉండేది, ఏమిటంటే బాగా తెలివితేటల కనాయన, బాగా జ్ఞాపక శక్తి ఉన్నాయన, అలాగే ఎవరికి లొంగి ఉండే మనస్తత్వం కూడా కాదు. ఎంత పేదరికంలో నుంచి పైకి వచ్చినప్పటికీ ఆయన తనను తను రుజువు చేసుకున్నారు. తను రుజువు చేసుకునే క్రమంలో ఎన్నో కార్యక్రమాలు ప్రణాళికలు చేపట్టారు. ఆయన 10:30 భోంచేసేవాళ్ళట, 7:30 భోంచేసేవాళ్ళట. 6:00 ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ఈ కార్యక్రమం మాత్రం తప్పేది కాదటండి. అంత నిబద్ధతోటి, అంత క్రమశిక్షణతోటి ఉంటూ ఉండేవాళ్ళు ఆయన. చివరికి ఆయన 1959 December 17 చనిపోయారండి. అప్పటికి ఆయన గవర్నర్గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసి హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉన్నారు, 2 అబ్బాయి అనుకుంటాను. పెద్ద అబ్బాయి అప్పట్లో
ఆయన మద్రాసులో ఉంటూ ఉండేవాళ్ళు. రెండో అబ్బాయి దగ్గర ఈయన 1959 డిసెంబర్ 17 మరణించారు. మరణించడానికి ఒక నెల రోజుల ముందు ఆంధ్రప్రభ పత్రికకి ఆయన ఒక ఉత్తరం రాశారు. ఏమిటంటే, నేను తొందరలో 80వ పడిలో ప్రవేశించబోతున్నాను, నేను జీవితంలో ఎంతో పోరాడాను, ఇప్పుడు కాలపురుషుడితో పోట్లాడుతున్నాను, మరి నేను ఎంతకాలం జీవిస్తానో లేదో తెలీదు, కాకపోతే నేను చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజలకి ఉపయోగపడడం నా కళ్ళ ముందే చూడడం నాకు చాలా సంతృప్తిగా ఉంది అని ఆంధ్రప్రభకు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం రాసిన కొన్ని రోజుల తర్వాత ఆయన 1959 డిసెంబర్ 17 చనిపోయారు. ఇదండి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి వ్యక్తిత్వం, ఆయన నేపథ్యం, ఆయన కలిగించిన స్ఫూర్తి, ఇప్పటికీ కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆంధ్ర బ్యాంక్ ఇప్పటికీ కూడా సజీవంగా ఉండడం, అంతేకాకుండా ఆయన చేపట్టినటువంటి ఎన్నో కార్యక్రమాల ప్రభావం అది పరోక్షంగా కూడా చాలా రంగాల్లో కనిపిస్తూ ఉందండి. ఇంకోటి ఏమిటంటే, చెప్పుకున్నాం కదా ఈయన వృత్తిరీత్యా వైద్యుడైనప్పటికీ కూడా ఆయన ఆర్థిక రంగంలో చాలా ముందు చూపు ఉంటూ ఉండేదండి. ఈ ప్రశ్నలు జవాబులు అడిగినప్పుడు కేవలం ఆయన వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకి సంబంధించిందే కాకుండా ఆయన్ని భారతదేశం రాబోయే దశాబ్దాల్లో ఎలా ఉంటుంది, అలాగే మీరు రాబోయే రోజుల్లో మన మిలిటరీ ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో మన పోస్ట్ ఆఫీసులు ఎలా ఉండబోతున్నాయి, రాబోయే రోజుల్లో మన కాలేజీ ఎలా ఉండబోతుంది, ఇలాంటివన్నీ అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాలండి, చదువుతుంటే ఇప్పటికి కూడా అదేదో ఒక పెద్ద కమిటీ పెట్టి చాలా రీసెర్చ్ చేసి చెప్పినట్టుగా ఉంటుంది. అంతగా ఆయన రాబోయే రోజుల్ని ముందుగానే ఊహించగలిగారండి. అందుకే ఆయన వైద్యుడిగా కంటే కూడా ఆర్థిక శాస్త్రవేత్తగా ఎక్కువగా ఆయన్ని చాలామంది గౌరవిస్తూ ఉంటారు. ఆయన అడిగారు కొంతమంది, ఏమండి మీరు చిన్నప్పుడు ఇలా చాలా కష్టపడి చదువుకున్నారు కదా, ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి మీకేమైనా కొంచెం చిన్నతనంగా ఉందా అని. అంటే ఆయన చెప్పారు, నాకు ఏమాత్రం చిన్నతనం లేదు, నేను చిన్నప్పుడు బేదరికపు రోజులను తలుచుకోవడానికి నేను సిగ్గుపడను, ఆ రోజులు తలుచుకుంటే నేను నిజంగా గర్వపడతాను, వాటిని గుర్తు చేసుకుంటే నాకు ఉత్సాహంగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేదరికం అనేది పాపం కాదు, నేరం కాదు, దాన్ని అధిగమించినప్పుడు నీ వెనుక ఒక చరిత్ర రూపుదిద్దుకుంటుంది, నీవు చరిత్ర నిర్మించిన వాడవు అవుతావు. నిజానికి స్వాతంత్రం రావాలంటే బానిసలై ఉండాలి, బానిసలై ఉంటేనే స్వాతంత్రం కోసం పోరాడేది. ఆకలికి చిచ్చు, ఒంటికి బట్ట లేకపోవడం, వ్యాధి ఇలాంటి ఉన్న పేదలే జయించి నిలబడగలుగుతారు, వాళ్లే నిజానికి చరిత్రను సృష్టిస్తారు. పేదరికం, బానిసత్వం అనేది వాళ్ళని పరిపూర్ణలు చేస్తుంది. అంటే అలా ఉండమని కాదండి, అలా ఉన్నవాళ్ళు తిరగబడతారు కాబట్టి వాళ్ళు చరిత్రను సృష్టిస్తారు. అయితే ఒకసారి చరిత్రను సృష్టించాక ఎవరూ కూడా తన మూలాలను మర్చిపోకూడదు. కుమ్మరి బంకమట్టిని మర్చిపోవడం, చెప్పులు కుట్టే వ్యక్తి తోళ్లను చర్మాలను మర్చిపోవడం లాంటిది. ఏది ఒకసారి పైకి వచ్చేశాక వాళ్ళు వెనకాల ఏమి జరిగింది అనేది మర్చిపోయారంటే కనుక వాళ్ళ తమ మూలాలని మర్చిపోవడం లాంటిది అని ఆయన చెప్పారండి సమాధానం. అట్లాగే చాలా రంగాల్లో ఆయన ముందుగానే ఊహించి 10 సంవత్సరాల తర్వాత మన మిలిటరీ ఇలా ఉండబోతోంది, 20 సంవత్సరాల తర్వాత మన కాలేజీలు ఇలా ఉండబోతున్నాయి అని ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన ప్రశ్నల సమాధానాల్లో చెప్పారు. ఈ పుస్తకం చాలా తక్కువగా లభ్యమవుతున్నట్టు ఉందండి, బహుశా మరి భారతదేశంలో విశాలాంధ్ర బుక్ షాప్లో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు. తప్పనిసరిగా చదవండి, అది చదువుతుంటే తెలుస్తుంది పట్టాభి సీతారామయ్య గారి ముందు చూపు, ఆయన ద్రష్ట అనే విషయం, అలాగే ఆయన ఎలా ఎదిగారు అనేది. అవండి ఆంధ్ర బ్యాంక్ స్థాపకుడు, అలాగే మచిలీపట్నం నేషనల్ కాలేజీ స్థాపకుల్లో ఒకరు, ఎన్నో ఆర్థిక ప్రణాళికలను చేపట్టి తెలుగువారి బహుముఖాభివృద్ధి కోసం 20వ శతాబ్దం మొదట్లో అంటే 1900 మొదట్లో ఎంతో కృషి చేసిన ఆయన, మహాత్మాగాంధీకి కుడిభుజంగా మెలిగిన ఆయన, రాజకీయాల్లో ఎన్నో త్యాగాలు చేసిన మనిషి, బహుముఖాలుగా తన ప్రజ్ఞత్వాన్ని చాటుకున్న వ్యక్తి ఈనాటి స్ఫూర్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు.